ట్రిప్ ట్రైలర్ చూశాను, కష్టపడి చేశారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సినిమా డైరెక్ట్ చేసిన మా వంశీ గారికి నా చాలా రోజుల పరిచయం, డాక్టర్ సరళారెడ్డి గారికి. అందులో సాయి దుర్గగా పెన్ నేమ్ పెట్టుకున్నారు. వారి భర్త రాజమౌళి గారు ప్రొడ్యూసర్ గారు. హీరోగా చేసిన గౌతమ్కి, ఇంకా మిగతా నటులందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆ రాఘవేంద్ర స్వామి గారి దైవార్థం ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ మాదక ద్రవ్యాల మత్తుకి బానిసలైపోయిన యువత ఎంత అంధకారంలో కూరుకుపోతున్నారో, కుటుంబాలు ఎంత సిద్ధమైపోతున్నాయో, ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన కలుగుతుందో కళ్ళ కట్టేట్టుగా ద ట్రిప్ అనేటువంటి చిత్రంలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరి సరళారెడ్డి గారు రచించినటువంటి ఈ కథని వారి కుటుంబమే నిర్మాణం చేసింది, వంశీ గారు డైరెక్ట్ చేశారు, హృదయానికి హత్తుకున్నట్టుగా చేశారు. ప్రతి కుటుంబం, ముఖ్యంగా యువత తల్లిదండ్రులు విధిగా చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మన దేశంలో పెద్దగా మాదక ద్రవ్యాల ఇబ్బంది లేదు, ఈ మధ్యకాలంలో క్రమక్రమంగా పెరుగుతున్నది. ఇప్పుడు మనం చూసింది చాలా తక్కువ. వచ్చే 5-10-15 ఏళ్లలో ప్రపంచ ప్రభావం వల్ల, యువతకుండే సహజమైనటువంటి ఉత్సాహం వల్ల, తొందరపాటు వల్ల చాలా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఎంతోమంది యువత చాలామంది బానిసలు అవుతున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజం అంతా స్పందించాలి, విషయం తెలుసుకోవాలి, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి ఈ ఇబ్బందులు తెచ్చుకుంటే, తంటాలు తెచ్చుకుంటే కుటుంబం ఏమైపోతుందో, జీవితం ఏమైపోతుందో పిల్లలకు అర్థం కావాలి. దీనిలో ఒక మాట, సమాజంతో పాటు చట్టం కూడా కాలక్రమేణా మారాల్సిన అవసరం ఉన్నది. అన్ని రకాల ఈ అలవాట్లు కూడా అంత భయంకరమైనవి కాదు, కొన్నేమో ఎడిక్టివ్, అంటే పూర్తిగా శరీరాన్ని హాని చేసి ప్రాణాలని పోగొట్టేవి. మరికొన్ని కొంచెం కిక్కేస్తాయి. మనం రెంటినీ కూడా ప్రోత్సాహం వద్దు, మనం వాటిని నిరుత్సాహపరచాలి, కానీ రెంటిని సమానంగా చూడకూడదు. అన్నింటికీ సమానంగా చూస్తే మనకి గుడ్డి దుచ్చేలో పడ్డట్టుగా మన ప్రయత్నం ఉంటుంది. గుర్రాన్ని గడిన ఒక గంట ఘటన కట్టిన వాళ్ళు అవుతాం. అంచేత ప్రపంచంలో జరుగుతున్న మార్పులను చూసి మన దేశంలో కూడా ఎలాంటి ఈ డ్రగ్స్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి, ఎలాంటి డ్రగ్స్ని గట్టిగా పట్టుకోవాలి, ఎలాంటి డ్రగ్స్ విషయంలో కొంచెం నియంత్రించి మనం చూడాలని చెప్పి అనేది అవగాహన ఉండాలి. అట్లాగే ఈ మద్యం మత్తుకు బానిసైన వాళ్ళు వాళ్ళంతా బాధితులు, వాళ్ళ నేరస్తులుగా చిత్రించకూడదు. మాదక ద్రవ్యాలు తీసుకున్న మాత్రం చేత వాళ్ళని నేరస్తులుగా చిత్రించేటది ఈ మధ్యకాలంలో పత్రికల్లో టీవీల్లో చూస్తున్నాం. వాళ్ళందరినీ పట్టుకుని గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని అవమానించి వాళ్ళంతా పబ్లిసిటీ ఇచ్చింది సరైన పద్ధతి కాదు. నాగరిక సమాజాలు ఇలా చేయరు. అక్కడ ఏం చేస్తారంటే సప్లై చైన్స్, ఎవరు ఉత్పత్తి చేస్తున్నారో, ఎవరు రవాణా చేస్తున్నారో, ఎవరు అమ్ముతున్నారో, వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అంతేగాని ఈ మాదక ద్రవ్యాలకు బలైపోతున్న యువతని నేరస్తులుగా చూపెట్టరు. వాళ్ళందరి జీవితాలు చట్ట వల్ల సిద్ధమయ్యే ప్రయత్నం చేయాలి. మన దేశంలో కూడా పరిణతితో కూడిన విధానాలు కావాలి, చట్టబద్ధ పాలన కావాలి, సమాజం ముందు మేల్కోవాలి. సమస్య వచ్చేదాకా ఆకుండా, ఇంకా పెరిగేదాకా ఆకుండా మన పిల్లలు మనం కాపాడుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆందోళన ఉన్నది, మన పిల్లలు తెలియకుండా ఏమైనా డ్రగ్స్ బానిసలు అవుతున్నారేమో, ఎందుకంటే వాళ్ళని తెలియక చెప్పరు అలవాటు పడ్డవాళ్ళు. అంచేత ఈ చిత్రాన్ని అందరూ చూడాలి, చూస్తారని ఆలోచిస్తారని. మన కుటుంబంలోనూ, మరి మన చుట్టూ ఉన్న కుటుంబాల్లోనూ చీకటి రాకుండా వెలుగు నింపుతారని మనసారా ఆశిస్తూ, మరి డైరెక్టర్ వంశీ గారిని, నిర్మాణం చేసినటువంటి మన సరళారెడ్డి గారి కుటుంబాన్ని, అలాగే రచించినటువంటి సరళారెడ్డి గారిని మనసారా అభినందిస్తున్నాను. అందరినీ మరోసారి ఇలాంటి చిత్రాలు చూసి ఆస్వాదించండి, అభినందించండి, వాటి నుంచి స్ఫూర్తిని పొందండి, మన పిల్లల్ని కాపాడుకోండి. నమస్కారం. ఈరోజు VDR ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన ద ట్రిప్ మూవీ లాంచ్ చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఒక్క ఫిలిం ప్రొడ్యూస్ చేసిన సరళ గారికి, వాళ్ళ బాబునే గౌతమ్ ఈ ఫిలింలో యాక్ట్ చేయడం జరిగింది, చాలా సంతోషకరం విషయం. అదేవిధంగా ఫిలిం డైరెక్ట్ చేసిన వంశీ గారు, DOP విశ్వ గారు, మొత్తం VDR ఫిలిమ్స్ యూనిట్కి అందరు కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఈరోజు అందరు కూడా తెలుసు, ఈ డ్రగ్స్ వల్ల చాలామంది యూత్ బలి అయిపోతున్నారు. మన స్టేట్లో కాకుండా దేశంలో, ప్రపంచవ్యాప్తం కూడా తెలుసో తెలియని వయసులో అడిక్ట్ అయిపోతున్నారు, తర్వాత బయట రాలేకపోతున్నారు. ఈ ఒక ఫిలిం ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. ఎట్లా ఒక తల్లి ఒక కొడుకు ఈ ఒక డ్రగ్స్కి బానిస అయిపోయినారు,
ఆమె చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఆయనను మళ్ళీ రిఫార్మ్ చేసి మళ్ళీ ఒక నార్మల్ స్థాయికి తీసుకురావడం జరిగింది. జన స్రవంతిలో ఆయనని కల్పించడం జరిగింది. ఒక చాలా మంచి మెసేజ్ ఉన్న ఫిలిము. అందరూ పేరెంట్స్, తల్లిదండ్రులు, అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా యూత్ది ఈ ఫిలింని చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక మంచి మెసేజ్, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక కరెంట్ టాపిక్. ఇది ఎందుకంటే చాలా చోట్ల ఈ యొక్క డ్రగ్స్ వల్ల చాలామంది బలి అవుతున్నారు. నేను కూడా మా పోలీస్ లైఫ్లో చూశాను, చాలామంది పిల్లలు గురించి తల్లిదండ్రులు ఫోన్ చేసేవాళ్ళు, ఎట్లా వాళ్ళు బలి అయినారని చెప్పి. మా వంతు కూడా తెలంగాణ పోలీసు అందరు కూడా మన ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. పబ్లిక్ కూడా మీకు ఇలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం ఉంటే మా పోలీస్ తెలియపరచాలి, డయల్ 100కి తెలియపరచాలని చెప్పి కోరుతూ, ఈ యొక్క ఫిలిం ప్రొడ్యూస్ చేసిన రాజమౌళి గారికి, సరళా గారికి, యాక్ట్ చేసిన గౌతమ్కి, మన డైరెక్ట్ చేసిన వంశీ గారికి, డిఓపి గారు, విశ్వగురు గారికి, అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తూ ఈ ఫిలిం మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుతున్నాను. వెరీ వెరీ ఇంప్రెసివ్ ట్రైలర్, ద ట్రిప్ టీజరా ట్రైలర్, అది ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ అందరికీ తెలిసింది బర్నింగ్ ప్రాబ్లం అని, డ్రగ్స్ ఇవాళ డెఫినెట్గా చాలా హై ట్రిప్ అండ్ వెరీ వాలటైల్, వెరీ డేంజరస్ డ్రగ్. ఒక్కసారి అలవాటైతే దెర్ ఇస్ నో వే గెటింగ్ బ్యాక్. ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం, ఈ ప్రతి ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఇది. ఇవాళ స్కూల్స్ కాలేజెస్లో కూడా డ్రగ్స్ అనేది కామన్ అయిపోయింది, మీరు వినే ఉంటారు. అటువంటి పాయింట్ మీద వంశీ నాతో రక్ష చేశాడు. వెరీ సెన్సిబుల్ డైరెక్టర్, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ సిన్సియర్. తను ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్గా మంచి హిట్ కొడతాడనే నమ్మకం నాకు ఉంది. అండ్ సరళా గారు ప్రొడ్యూసర్, అలా ఆయన రాజమౌళి గారు, ఐ థింక్ సరళా గారు ప్రెజెన్స్ అండి, స్టోరీ సరళా గారు చేశారు. మా హీరో పేరు గౌతమ్, లుక్స్ వెరీ ఇంప్రెసివ్, బా అంటే పర్ఫార్మెన్స్ ఇంటెన్సిటీ చాలా బాగుంది. అండ్ రాజమౌళి గారు ప్రొడ్యూసర్, దీనికి సరళా గారు హస్బెండ్. సో ఈ సినిమా గుడ్ మెసేజ్, ఒట్టి మెసేజే కాదు, ఐ థింక్ దేర్ ఇస్ అ రానెస్ ఇన్ ద ఫిల్మ్. మేకింగ్లో చాలా రానెస్ ఉంది అండ్ న్యాచురల్ ఫీల్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ ద హోల్ ట్రైలర్. ఐ కెన్ సీ అ సక్సెస్ కమింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ ద సక్సెస్ అండ్ ప్లీజ్ మేక్ ఇట్ అ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విడిఆర్ ఫిల్మ్కి ఓర్సే ద ట్రిప్ డ్రగ్స్కి రిలేటెడ్ ఎక్ పిక్చర్ నికాలనే కామ్ కేసులియే సభి ప్రొడ్యూసర్ సభి టీమ్ కో బహుత్ బహుత్ బధాయి దేనా చాతా హూ. కేంద్ర సర్కార్ ఓ రాజ్య సర్కార్ సభీ లోగోనే డ్రగ్ ఇరాడికేషన్ కర్నే కే లియే బహుత్ సారే ప్రోగ్రామ్ లియే హుయే. డ్రగ్స్ సే హమేషా వో ఫ్యామిలీ కా వో లోగో కా నుక్సానీ హోతే ఆయా ఇస్లియే ఇస్ తరీకే కే జో ఫిల్మ్ బనానే కా జో ఇనిషియేటివ్ లియే ఇస్లియే డాక్టర్ సరళా రెడ్డి కో ఉన్కే టీమ్ కో భీ బహుత్ బహుత్ బధాయి దేనా చాహియే. డెఫినెట్లీ యే ఫిల్మ్ సభీ లోగో తక్ పహుంచానే కా అపనే కామ్ కరేంగే. और ये फिल्म से मोटिवेट होके आने वाले दिनों में ड्रग पे बहुत सारा कंट्रोल होके सब पूरा भारत देश ड्रग मुक्त हो जाएगा, तो ये फिल्म निकालने वाले का जो इंटेंशन है, जो उसका उद्देश्य है, वो पूरा हो जाएगा. ये मेरी तरफ से इसके लिए बहुत बहुत बधाई देना चाहता हूँ. थैंक यू. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.